సంస్కరిస్తూ అలాగే వేదిక నిర్వహించిన లోకనాథ్ శర్మ గారు అలా ఇతర పెద్దలందరికీ సాదరంగా చేస్తూ స్వామివారితో మాకు దాదాపుగా ఒక 8-9 సంవత్సరాల నుంచి పరిచయం ఉందండి. పరిచయం కాదు, యాక్చువల్గా 2004 సంవత్సరం వరకు మన 2 రాష్ట్రాల్లో కనీసం 30-50 వేల భజన సంఘాలు నిర్వీర్యమైపోవడం జరిగింది. 2004 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు అలాగే భజన సంఘాలు నిర్వీర్యమైపోవడం అంటే గ్రామాలలో కనీసం ధర్మ మార్గంలో నడిచే వాళ్ళు కనీసం భజన పాటలు వింటూ ఆ ధర్మ మార్గం నడవటం అనేది పోయి అక్కడ 30 వేల రామాలయాలు మూతపడిపోయింది. 2 రాష్ట్రాల్లో 50 వేల చర్చిలు రావడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో స్వామివారి పరిచయంతో నేను పర్టికులర్గా అనంతపురం జిల్లాలో టీటీడీ ధార్మిక మండలి సభ్యుడిగా ఉండటం జరిగింది. అప్పుడు నేను ప్రతి గ్రామంలో తిరిగి పరిస్థితులన్నీ చూసిన తర్వాత చిన్న సమీక్ష చేసుకొని ఒక సంఘటిత కార్యక్రమం చేయాలనే ఒక సంకల్పంతో తాడిపత్రి వినుంటారు పేరు తాడిపత్రి అనే కంటే జేసీ దివాకర్ రెడ్డి అండ్ ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గం అనమాట. అది అక్కడ చాలా డిఫికల్ట్ అనమాట. ఏదైనా కార్యక్రమం చేయాలంటే వాళ్ళ అనుమతి అనేది లేకుండా అసలు అక్కడ ఏ కార్యక్రమం చేయలేము. కానీ ఒక కార్యక్రమం అనుకున్నాం, శత సహస్ర దీపాచరణ అనే కార్యక్రమం. ఇంతకుముందు మేము విజయవాడ చేసేవాళ్ళం, అది విజయవాడే కానీ నేను తాడిపల్లి గ్రామంలో ఉండడం జరిగింది. దాని తర్వాత కథ. కానీ అక్కడ ఈ లక్ష దీపాచరణ కార్యక్రమాన్ని ఒక కార్యక్రమం తీసుకొని అక్కడ ఒక 40 వేల మంది ఊహించండి ఎంత క్రౌడ్ వచ్చిందంటే 40 వేల మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి బస్సులు వేసుకొని అందరూ ఆ కార్యక్రమానికి వచ్చే విధంగా ఒక వ్యవస్థ చేయడం జరిగింది. అంటే స్వామివారు చెప్పింది ఏంటంటే, దుర్గా ప్రసాద్ గారు అంటే ఆ రోజు కార్యక్రమానికి మన హంపి ఆ విద్యారాణ్య స్వామీజీను మన స్వామీజీ ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఆ కార్యక్రమానికి. దుర్గా ప్రసాద్ గారు వేదికలు లేకపోవడం వల్ల మా స్వామీజీకి మాటలు రావట్లేదు. కనీసం వేదికలు ఏర్పాటు చేస్తే జనాల్లో చైతన్యం అనేది వస్తుంది. ఇప్పుడున్న ఈ సంఘాలను మనం కలగడానికి ఒక మంచి అవకాశం వస్తుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేనేం చేశానంటే ఇది ఒక సంఘటిత కార్యక్రమం చేశాం, అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చాం. లేదు మనందరం స్వామి, మనం పర్టికులర్గా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ప్రతి గ్రామానికి తిరుగుతాం, అలాగే ఇదే లక్ష దీపాచరణని 100 గ్రామాల్లో చేద్దాం. ఒక్కొక్క గ్రామానికి మేమిద్దరం కాడేసుకొని నేను పర్టికులర్గా ముందు వెళ్ళి వ్యవస్థ చేయటం, స్వామివారిని తీసుకెళ్తాం. తీసుకెళ్ళిన తర్వాత ఒక్కొక్క రోజు 3 గ్రామాలు 4 గ్రామాలు పర్యటన చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని చైతన్యపరచడం చేయడం మొదలుపెట్టాను. అలాగా ఈ ధర్మ ప్రయాణం స్టార్ట్ అయింది. అలాగే ఒకరికొకరు ఇన్స్పైర్ చేసుకుంటే ఇది మా యొక్క మా ఇద్దరి యొక్క ప్రయాణం. ఇది ఇంకా ఎప్పటికీ సాగుతూనే ఉంది. ఇప్పుడు మాకు ఒక ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, స్వామి ఇక్కడ ఎంతమంది చాణక్యులు ఉన్నారో కనబడటం చూసారా, వీళ్ళందరూ కనుక నిజంగా ఆలోచించి వ్యవస్థలు చేయడం మొదలు పెడితే మీలాంటి స్వామీజీ ఇంకా 100 మంది రావాలి. వస్తారు కూడా. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్రక్షాళన అనే కార్యక్రమం చేయాల్సిందే. ఎందుకంటే మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే, తిరుపతిలో మేము ఉద్యమం చేస్తున్నప్పుడు మేము వీధి తిరిగి అసలు ఈ తిరుపతిలో ఎన్ని చర్చలు ఉన్నాయి, ఆ చర్చలు ఉండాల్సిన అవసరం ఏంటి అని చూస్తే 360 చర్చలు ఉన్నాయండి అనధికారికంగా తిరుపతిలో. అట్లాగే తిరుపతి స్థల పురాణం ప్రకారం చుట్టుపక్కల దాదాపు మొదటి కడప దగ్గర నుంచి కూడా వెంకటేశ్వర స్వామి సొమ్మే, అదంతా వెంకటేశ్వర స్వామి చూస్తే. కానీ అక్కడి నుంచి తిరుపతి వరకు
అక్కడి నుంచి తిరుపతి వరకు ప్రతి గ్రామంలోను ప్రతి వీధిలోను స్థలాలు ఆస్తులు కొనుగోలు చేసి అడ్డు పెట్టుకున్నారు చర్చలు కట్టడానికి. ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళి ఎంఆర్ఓని గొడవ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి అనధికారికంగా ఏంటి చర్చలు ఏంటి ఈ లిస్ట్ ఏంటి వాళ్ళందరికీ నోటీసులు పెట్టడం లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది స్వామివారి ఆధ్వర్యంలో. సరే ఇప్పుడు ఈ ధర్మ పోరాటం రకరకాల మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులు తిరుగుతున్నప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ సోషల్ మీడియా రావడం వల్ల స్వామీకి ఎక్కడ ఉంటారు ఏం చేస్తున్నారు అనే ఆరా ఎక్కువ తీసుకోవటం, అలాగే స్వామీజీ మీద మానసిక దాడి, అలాగే ఇటువంటి తర్వాత ఆ శారీరకమైన దాడి లాంటివి జరిగి ఈ సంఘటనలన్నీ అసలు మనందరము మన సమాజం మొత్తం కూడా ఖచ్చితంగా ఖండించవలసిన విషయము. ఎందుకంటే ఈ పోరాట పందాల్లో ఉన్న స్వామీజీని మనందరం ఖచ్చితంగా రక్షించుకొని తీరాలి. అప్పటి పరిస్థితులు వేరు. అలాగే స్వామీజీ ఇప్పుడు వేదిక సభాముఖంగా నేను అడుగుతుంది ఏంటంటే స్వామీజీని ఏదైనా ఒక తిరుపతి స్వామీజీ చాలా ఇష్టమైన స్థలం కాబట్టి స్వామీజీ తిరుపతి కేంద్రంగా ఉండి తన యొక్క కార్యక్రమాలని విస్తరించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇది నాతో స్వామీజీకి ఉన్న ఈ నాకున్న ఈ అనుభవాన్ని ఎంతతో షేర్ చేసుకుంటున్నాను. సమయం ఎక్కువ లేదు, చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి దయచేసి సెలవు తీసుకుంటున్నాను.